హలో, వెల్కమ్ టు క్లారిటీ టెక్నాలజీస్ అండ్ వెల్కమ్ టు అజైల్ అండ్ స్క్రమ్ కోర్స్. సో దీంట్లో మనం ఒక 3 ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాము అజైల్ మెథడాలజీలో. వన్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ రెడీ, దెన్ డెఫినేషన్ ఆఫ్ డన్, దెన్ యాక్సెప్టెన్స్ క్రిటేరియా. ఇవన్నీ మనకి తెలిసి ఉండాలి బిఫోర్ యు ఆర్ వర్కింగ్ ఇన్ అజైల్ మెథడాలజీ. ఓకే, సో డెఫినేషన్ ఆఫ్ రెడీ. డెఫినేషన్ ఆఫ్ రెడీ అంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము ప్రోడక్ట్ బ్యాక్లాగ్లో ప్రోడక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి లేదా ప్రాజెక్ట్ మొత్తం డెలివర్ చేయడానికి కావాల్సిన ఫీచర్స్ అన్నింటినీ యూజర్ స్టోరీస్ లాగా మనం రిప్రజెంట్ చేసి, యూజర్ స్టోరీస్ అనేవి ప్రోడక్ట్ బ్యాక్లాగ్లో ఉంటాయి. ఐ మీన్ ప్రోడక్ట్ ఓనర్ క్రియేట్ చేస్తారు బట్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్లో ఉంటాయి, అది మనం ఆల్రెడీ చూసాం. సో దాంట్లో ఉన్న యూజర్ స్టోరీస్ కొన్నింటిని స్ప్రింట్ ప్లానింగ్లో ప్రియారిటీ వైజ్ తీసుకొని యూజర్ స్టోరీస్ని మనం స్ప్రింట్ బ్యాక్లాగ్కి తీసుకుంటాం స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్లో, రైట్? సో అలా తీసుకోవాలి అంటే ఆ యూజర్ స్టోరీస్ అనేవి డెఫినేషన్ ఆఫ్ రెడీ అయి ఉండాలి. అంటే ఈ డెఫినేషన్ ఆఫ్ రెడీలో ఉన్న ఈ చెక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సాటిస్ఫై చేసిన యూజర్ స్టోరీస్ అయితేనే, ఈవెన్ టాప్ ప్రియారిటీ అయినా లో ప్రియారిటీ అయినా, ఫస్ట్ టాప్ ప్రియారిటీవే తీసుకుంటాము, బట్ ఆ టాప్ ప్రియారిటీలో ఉన్న యూజర్ స్టోరీస్ కూడా ఇవన్నీ సాటిస్ఫై అయి ఉండాలి. ఇప్పుడు మనం డిస్కస్ చేసే కండిషన్స్ అన్నీ, ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయి ఉంటేనే ఆ యూజర్ స్టోరీ అనేది రెడీ అన్నట్టు, రెడీ టు స్టార్ట్ అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక బర్గర్ చేయాలనుకోండి మన ఇంట్లో, లేదా ఏదైనా ఒక వంట చేయాలనుకోండి, దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మన దగ్గర ఉంటేనే మనం కుకింగ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తాం కదా. సో అలాగ ఇప్పుడు ఆ యూజర్ స్టోరీ మీద మనం వర్క్ చేయాలి అంటే ఆ యూజర్ స్టోరీస్కి రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ మన దగ్గర ఉండాలి, కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఆ యూజర్ స్టోరీని కుక్ చేయడానికి, ప్రిపేర్ ఐ మీన్ డెవలప్ చేయడానికి, రైట్? సో ఇప్పుడు మీరు ఒక కర్రీ చేయాలి లేదా ఒక బర్గర్ చేయాలి, మీకు ఆ బ్రెడ్ బేస్ ఉండాలి, వెజిటబుల్స్ ఉండాలి, దానికి కావాల్సిన స్పైసెస్ ఉండాలి. అంటే ఏదైనా ఒక కర్రీ చేయాలంటే మీకు అవి పప్పు సామాన్లు ఉండాలి, ఆ వెజిటబుల్స్ ఉండాలి, దాంట్లోకి వేసే స్పైసెస్ ఉండాలి, ఆయిల్ ఉండాలి, ఇలాగ ఇవన్నీ ఉండాలి కదా. ఇవన్నీ ఉంటేనే యు ఆర్ ఏబుల్ టు కుక్, ఆ కర్రీ అనేది ప్రిపేర్ చేయగలుగుతారు. సో బిఫోర్ యు స్టార్ట్ వర్కింగ్ ఆన్ యూజర్ స్టోరీ, మీరు ఇది చెక్ చేసుకోవాలి బిఫోర్ యు పుల్ దట్ యూజర్ స్టోరీస్ ఫ్రమ్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్ టు స్ప్రింట్ బ్యాక్లాగ్. సో అవి ఏంటి అంటే, ఆ యూజర్ స్టోరీ అనేది అండర్స్టూడ్ బై టీమ్, ఆ యూజర్ స్టోరీ ఈజ్ అండర్స్టూడ్ బై టీమ్. టీమ్ అందరికీ ఆ యూజర్ స్టోరీ అర్థం అవ్వాలి, అసలు దాంట్లో మనం ఏ బిల్డ్ చేస్తున్నాం ఏంటి అని. ఆ యూజర్ స్టోరీ హ్యాస్ క్లియర్ బిజినెస్ వాల్యూ. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు ఒక్కొక్క యూజర్ స్టోరీ, ఒక బెస్ట్ యూజర్ స్టోరీ అంటే ఏంటి, ఇండిపెండెంట్ అయి ఉండాలి. వన్ ఒక యూజర్ స్టోరీతో ఇంకో యూజర్ స్టోరీకి లింక్ ఉండకూడదు, ఇండిపెండెంట్గా ఏ యూజర్ స్టోరీ అయినా మనం తీసుకొని డెవలప్ చేసేలా ఉండాలి. సో అంటే ఆ ఒక యూజర్ స్టోరీ బిల్డ్ చేస్తున్నాము అంటే ఆ యూజర్ స్టోరీ కంప్లీట్ అయిన తర్వాత అది ఒక వాల్యూ అనేది ప్రొవైడ్ చేయాలి ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి. సో ఇట్ హ్యాస్ ఎ క్లియర్ బిజినెస్ వాల్యూ. యూజర్ స్టోరీ ఈజ్ ఎస్టిమేటెడ్, ఆల్రెడీ ఎస్టిమేట్ అయిందా ఆల్రెడీ, లైక్ అంటే ప్లానింగ్లో మనం ఎస్టిమేషన్ చేస్తాము బట్ ఎస్టిమేట్ అయిన యూజర్ స్టోరీ అయినా అని చెక్ చేసుకుంటాం, లేదా స్ప్రింట్ ప్లానింగ్ అయిపోయిన తర్వాత అయినా కూడా ఇది చెక్ చేస్తాం బిఫోర్ యూ స్టార్ట్ వర్కింగ్. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఫస్ట్ రెడీ స్టేట్లో ఉంటుంది. మనం ఆల్రెడీ ఇక్కడ బోర్డ్ చూసాం కదా, ఐల్ జస్ట్ ఇక్కడ టుడూలో ఉంటుంది. ఇప్పుడు స్ప్రింట్ బ్యాక్లాగ్లో ఇంకొన్ని తీసుకుంటాం ప్రోడక్ట్ బ్యాక్లాగ్ గురించి, అవి టుడూలో ఉంటాయి. సో నువ్వు ఈ యూజర్ స్టోరీని ఇక్కడ తీసుకొని ఇన్ ప్రోగ్రెస్కి మారుస్తున్నాము మనము అంటే మనం దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తున్నాము అని. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు చెక్ చేసుకోవాలి డెఫినేషన్ ఆఫ్ రెడీ. సో యూజర్ స్టోరీ ఇక్కడ ఉంది స్ప్రింట్ బ్యాక్లాగ్లో, బట్ ఇది ఆల్రెడీ స్ప్రింట్ ప్లానింగ్లో ఎస్టిమేట్ అయిందా, అలాగా మనకి అంత డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా, అండర్స్టూడ్ బై టీమా, బిజినెస్ వాల్యూ ఉందా, యూజర్ స్టోరీ డిపెండెన్సీస్ ఆర్ ఐడెంటిఫైడ్, ఏమైనా డిపెండెన్సీస్ ఉంటే ఐడెంటిఫై చేసామా లేదా, యూజర్ స్టోరీ స్మాల్ స్మాల్ యూజర్ స్టోరీనా కాదా, యూజర్ స్టోరీ యాక్సెప్టెన్స్ క్రిటేరియా ఈజ్ డిఫైన్డ్, దానికి యాక్సెప్టెన్స్ క్రిటేరియా క్లియర్గా ఉందా లేదా, అంటే ఏ రిక్వైర్మెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయా లేవా, అండ్ ఎనీ ఎన్ఎఫ్ఆర్ డిఫైన్డ్ ఆర్ నాట్, ఎన్ఎఫ్ఆర్ అంటే నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అవి ఉన్నాయా లేవా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి బిఫోర్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్ యూజర్ స్టోరీ. సే చెక్ దెమ్ బిఫోర్ పిక్ ద యూజర్ స్టోరీస్ ఫ్రమ్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్ టు స్ప్రింట్ బ్యాక్లాగ్ అండ్ కమిట్ ద స్టోరీ. ఇవన్నీ చెక్ చేసుకొని ఆ స్టోరీ మేము ఈ స్ప్రింట్లో చేస్తాము అని మనం కమిట్ అవుతాం స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్లో. ఓకే, సో ఇది డెఫినేషన్ ఆఫ్ రెడీ. దెన్ దీని డెఫినేషన్ ఆఫ్ డన్ కంటే ముందు ఒకటి చూద్దాం, యాక్సెప్టెన్స్ క్రిటేరియా. ఇది మనం ఆల్రెడీ యూజర్ స్టోరీస్ దాంట్లో డిస్కస్ చేసాము. సో ఈ డెఫినేషన్ ఆఫ్ రెడీ అనేది కామన్, అన్ని యూజర్ స్టోరీస్కి కామన్. డెఫినేషన్ ఆఫ్ డన్ అనేది కూడా అన్ని యూజర్ స్టోరీస్కి కామన్. యాక్సెప్టెన్స్ క్రిటేరియా అనేది మాత్రం ఒక్కొక్క యూజర్ స్టోరీకి ఒక్కొక్కలాగా ఉంటుంది.
ఎందుకంటే ఇది ఆ యూజర్ స్టోరీకి సంబంధించిన యాక్సెప్టెన్స్ క్రిటేరియా, ఒక దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అది. సో ఇది మాత్రం యాక్సెప్టెన్స్ క్రిటేరియా, డెఫినేషన్ ఆఫ్ డన్ రెండు సేమ్ కాదు, బోత్ ఆర్ డిఫరెంట్. సో యాక్సెప్టెన్స్ క్రిటేరియా ఇస్ స్పెసిఫిక్ టు యూజర్ స్టోరీ, డెఫినేషన్ ఆఫ్ డన్ ఈస్ కామన్ టు ఆల్ యూజర్ స్టోరీస్. సో యాక్సెప్టెన్స్ క్రిటేరియాలో ఏమేమి ఉండాలి? టైటిల్, కర్డ్ కన్వర్జేషన్, కన్ఫర్మేషన్ అని ఉంటుంది. అంటే ఈ 3 C's అంటాము, యూజర్ స్టోరీలో డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఉన్నాయా లేవా అన్నట్టు. సో ఆన్ వాట్ బేసిస్ వీ నీడ్ టు టెస్ట్ ద యూజర్ స్టోరీ యూజ్డ్ బై ద టెస్టర్స్. ఈ టెస్టింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉండాలి. దేన్ని బేస్ చేసుకొని అంటే ఏదైనా వ్యాలిడేషన్స్ ఉన్నాయా, ఇంకేదైనా కండిషన్స్ ఉన్నాయా, దాన్ని బట్టి టెస్ట్ చేస్తారు కదా యూజర్ స్టోరీ. సో అవి ఉన్నాయా లేవా ఉండాలి యాక్సెప్టెన్స్ క్రిటేరియాలు. రిక్వైర్మెంట్స్ నీడ్ టు ఇంప్లిమెంట్ ఫర్ దిస్ యూజర్ స్టోరీ యూజ్డ్ బై ద డెవలపర్స్. ఆల్ రిక్వైర్మెంట్స్ అనేది డిఫైన్ చేసి ఉండాలి యాక్సెప్టెన్స్ క్రిటేరియాలో. డీటెయిల్స్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ టు బి ఇంప్లిమెంటెడ్, ఈ రెండు సెంటెన్సెస్ ఆల్మోస్ట్ సేమ్. సో ఎనీ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ వీ షుడ్ మెన్షన్ హియర్ స్పెసిఫిక్ టు యూజర్ స్టోరీ, ఇట్ విల్ చేంజ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్ స్టోరీ. దిస్ ఈజ్ స్పెసిఫిక్ టు యూజర్ స్టోరీ. జస్ట్ ఫ్యూ పాయింట్స్ నేను మెన్షన్ చేశాను మీకు యాక్సెప్టెన్స్ క్రిటేరియా అంటే ఒక ఐడియా రావడానికి. నౌ లెట్స్ గో బ్యాక్ టు డెఫినేషన్ ఆఫ్ డన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ ఆఫ్ డన్ అనేది ఈ చెక్ లిస్ట్ మనం ఎప్పుడు చూసుకోవాలి అంటే, లెట్ మీ జస్ట్ గో బ్యాక్ యా హియర్. సో వన్స్ మనం డెఫినేషన్ ఆఫ్ రెడీ సాటిస్ఫై అయ్యిన యూజర్ స్టోరీ తీసుకొని వర్క్ చేస్తాం యాజ్ ఎ డెవలపర్. సో దీన్ని మనం నెక్స్ట్ డిప్లాయ్ చేస్తాం డెవలో డెవలప్మెంట్స్లో. సో ఈ యూజర్ స్టోరీని నువ్వు ప్రొడక్షన్కి పంపించాలి అంటే యూ షుడ్ చెక్ ఆల్ దిస్ డెఫినేషన్ ఆఫ్ డన్. అప్పుడు మాత్రమే యూజర్ స్టోరీ డన్ అనే స్టేట్లోకి వెళ్తుంది. అంటే ఇది డెలివర్ చేయడానికి, ఇంకా ఇది యూజర్ స్టోరీ కంప్లీట్గా డెలివర్ చేస్తున్నాం మనం ప్రొడక్షన్లో అన్నప్పుడు. డెవలో మనకి ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఎలాగో ట్రయల్ అండ్ ఎర్రర్స్ చేస్తుంటాం, డెవలో కొన్ని చేంజెస్ చేసుకొని టెస్ట్ చేసుకుంటుంటాం. సో బిఫోర్ యూ మూవ్ దిస్ యూజర్ స్టోరీ టు హయ్యర్ ఎన్విరాన్మెంట్స్, స్టేజ్ కావచ్చు, ప్రాడ్ కావచ్చు, అప్పుడు మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఆ యూజర్ స్టోరీ అనేది డెఫినేషన్ ఆఫ్ డన్ ఫాలో అయిందా లేదా, ఇవన్నీ సాటిస్ఫై అయిందా లేదా అన్నట్టు. సో డెఫినేషన్ ఆఫ్ డన్లో ఇవి చాలా ఎక్కువ పాయింట్సే ఉంటాయి. సో నేను 1 by 1 ట్రై చేస్తాను, బట్ బేసిక్గా ఇది చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ యూజర్ స్టోరీ బిల్ట్ వితౌట్ ఎర్రర్స్. ఈ స్టేజ్కి వచ్చిందంటే ఏంటి, మనం ఆల్రెడీ యూజర్ స్టోరీ మీద వర్క్ చేసేసాం, డెవలప్మెంట్ చేసేసాం. చేసేసిన తర్వాత ఇవి చెక్ చేసుకోవాలి ఇవన్నీ ఉన్నాయా లేవా అని, అప్పుడు మాత్రమే మనం డెలివర్ చేస్తాం హయ్యర్ ఎన్విరాన్మెంట్స్కి. సో యూజర్ స్టోరీ బిల్ట్ వితౌట్ ఎర్రర్స్, అది ఎర్రర్స్ లేకుండా బిల్డ్ అయిందా యూజర్ స్టోరీ. ఇట్ ఈస్ టెస్టెడ్ అగైనస్ట్ బై యాక్సెప్టెన్స్ క్రిటేరియా. ఎక్సెప్టెన్స్ క్రిటేరియాలో మనం రిక్వైర్మెంట్స్ అన్నీ రాస్తాం కదా, టెస్ట్ కండిషన్స్ కానీ ఏదైనా వ్యాలిడేషన్స్ కానీ అవన్నీ ఉంటాయి కదా. సో వాటిల్ని టెస్ట్ చేశారా లేదా, యూజర్ స్టోరీ ఆల్రెడీ టెస్ట్ చేశారా లేదా. యూజర్ స్టోరీ ఈజ్ డెమో టు ద స్టేక్ హోల్డర్స్. స్ప్రింట్ రివ్యూ ఉంటుంది మనకి, స్ప్రింట్ రివ్యూ ఈవెంట్ అన్నాను కదా, ఆ స్ప్రింట్ రివ్యూ ఈవెంట్లో యూజర్ స్టోరీ డెమో చేశారా లేదా. ఎందుకంటే అది డెమో చేస్తేనే స్టేక్ హోల్డర్స్ నుంచి మనకు అప్రూవల్ వస్తుంది. సో దే ఆర్ ఓకే విత్ దట్ టు రిలీజ్ అన్నట్టు. అండ్ యూజర్ స్టోరీ ఈజ్ అప్రూవ్డ్ బై ప్రోడక్ట్ ఓనర్. ఇవన్నీ మెయిన్ పాయింట్స్. డెమో ఇచ్చేస్తాం, డెమో ఇచ్చిన తర్వాత ప్రోడక్ట్ ఓనర్ అప్రూవ్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. సమ్టైమ్స్ అది చాలా రేర్ కేసెస్లో రిజెక్ట్ చేస్తారు, బట్ అప్రూవ్ చేస్తారు. బట్ ఇది అప్రూవ్ అయిందా లేదా అనేది కూడా చూసుకోవాలి. అతను ఏంటంటే ఈ డెఫినేషన్ ఆఫ్ డన్లో ఉన్న ఇవన్నీ ఫాలో అయ్యి ఇవన్నీ సాటిస్ఫై అయి ఉన్నావా లేవా అని చూసి, ప్లస్ అది అప్పటికే స్టేక్ హోల్డర్స్కి వాల్యుబుల్ ప్రోడక్ట్, వాల్యుబుల్ యూజర్ స్టోరీ కాదా అని మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అవన్నీ తను చెక్ చేసుకొని తను అప్రూవ్ చేస్తారు ప్రోడక్ట్ ఓనర్. సో అది అప్రూవ్ అయిందా లేదా బిఫోర్ యూ మూవ్ ఇట్ టు స్టేజ్ ఎన్విరాన్మెంట్ ఆర్ హైయర్ ఎన్విరాన్మెంట్. యూజర్ స్టోరీ ఈజ్ కోడ్ కమిటెడ్ టు రిపాజిటరీ. సారీ, ఇక్కడ సెంటెన్స్ తప్పుంది. యూజర్ స్టోరీ కోడ్ కమిటెడ్ టు రిపాజిటరీ. కోడ్ అనేది మనకి కోడింగ్ రిపాజిటరీకి కమిట్ అయిందా లేదా, దానికి రిలేటెడ్ డాక్యుమెంటేషన్ అప్డేట్ అయ్యిందా లేదా, ఏదైనా నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఉంటే అవన్నీ ఇంప్లిమెంట్ చేశారా లేదా, అండ్ ద క్యాప్చర్ ద రిజల్ట్స్ ఆర్ నాట్. ఆ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ రిజల్ట్స్ని కూడా, అంటే ఇప్పుడు పెర్ఫార్మెన్స్ కానీ, సిపియూ పెర్ఫార్మెన్స్ కానీ, లేకపోతే అవైలబిలిటీ కానీ అట్లాంటివి, హై అవైలబిలిటీ కానీ, ఏదైనా పాలసీస్ ఉంటాయి కానీ, అవన్నీ మెన్షన్ ఇంప్లిమెంట్ చేశారా లేదా, అవన్నీ రిజల్ట్స్ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అని రిజల్ట్ క్యాప్చర్ చేశారా లేదా. దెన్ టెస్ట్ కవరేజ్ మనకి మెయిన్. అంటే ఇది మ్యూల్సాఫ్ట్లో అయితే ఎమ్యూనిట్ టెస్ట్ కవరేజ్ ఎలా చూస్తాము, ఒక్కొక్క టెక్నాలజీకి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఆ టెస్ట్ చేసిన తర్వాత యూనిట్ టెస్టింగ్ అది అయ్యాక టెస్ట్ కవరేజ్ రిపోర్ట్ అనేది ఉందా లేదా అది చూస్తాము. దెన్ ఇవి ఇప్పుడు మీకు ఈజీ ఉండేవి అర్థమవుతాయి కదా. ఇప్పుడు ఈ చెక్ లిస్ట్ కూడా చూసుకోవాలి. కోడ్ రివ్యూడ్, దెన్ పీర్ రివ్యూడ్ బై 2 people. కోడ్ అట్లీస్ట్ ఒక 2 peer reviews అయినా అయిందా లేదా, అది మెయిన్ థింగ్. ఓకే, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ బిల్డ్ పాసింగ్.
కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కంటిన్యూస్ డెలివరీ చేస్తున్నాం కదా ఇప్పుడు కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. సో అది బిల్డ్ పాస్ అయిందా లేదా, బిల్డ్ అయిందా లేదా, ఏమి ఎర్రర్స్ లేకుండా బిల్డ్ అయిందా అని. ఇక్కడ యూజర్ స్టోరీ బిల్డ్ వితౌట్ ఎర్రర్స్ అన్నాం కదా, ఇది అది ఇంచుమించు ఒకటే. సో అంతే, ఎందుకంటే ఏదైనా ఎర్రర్స్ ఉన్నా, బిల్డ్ ఎర్రర్స్ ఉన్నా అవన్నీ ఫెయిల్ అయిపోతాయి ఎలాగో. సో అట్లా ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ఫుల్గా బిల్డ్ అయిందా లేదా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్లో. దెన్ మెర్జ్డ్ టు మాస్టర్ అండ్ డిప్లాయ్డ్ టు ప్రొడక్షన్, ఇది కూడా చూసుకుంటాం. ముందంటే హయ్యర్ ఎన్విరాన్మెంట్స్కి మనం మూవ్ చేయాలంటే ఆ బ్రాంచ్కి కోడ్ అనేది కమిట్ అయిందా లేదా. ఫ్రమ్ దిస్ లోయర్ ఎన్విరాన్మెంట్స్ కోడ్ యాక్సెప్టెడ్ బై ప్రోడక్ట్ ఓనర్, ప్రొడక్ట్ ఓనరు యాక్సెప్ట్ చేశారా లేదా. దెన్ ద కోడ్ డెవలప్డ్ కంపైల్డ్ అండ్ ప్రాసెస్ ఆల్ ద డిప్లాయ్మెంట్ చెక్స్, కోడ్ మెర్జ్డ్ ఇన్ ద రైట్ బ్రాంచ్, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇది మీకు సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ పాయింట్స్. సో డిప్లాయ్డ్ టు డెవ్ ఎన్విరాన్మెంట్, డిప్లాయ్డ్ టు స్టేజింగ్ ఆర్ ప్రొడక్షన్, ఇట్ డిపెండ్ ఆన్ స్టోరీ యాక్చువల్లీ. సో ఇవన్నీ చూసుకోవాలి. కోడ్ మీట్స్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా, పుల్ రిక్వెస్ట్ రివ్యూడ్ అండ్ అప్రూవ్డ్. మనకి కొన్ని కోడింగ్ రిపాజిటరీస్లో పుల్ రిక్వెస్ట్ పెడతాం కదా, డేవ్ నుంచి స్టేజ్కి లేదా స్టేజ్ నుంచి ప్రాడ్కి పుల్ రిక్వెస్ట్ రైస్ చేస్తాం కదా. సో అది రివ్యూ చేసి అప్రూవ్ చేశారా లేదా, అదొకటి. ఆటోమేటెడ్ యూనిట్ టెస్ట్ కంప్లీట్ అయ్యాయా లేదా, ఆటోమేటెడ్ యాక్సెప్టెన్స్ టెస్ట్ కంప్లీట్ అయ్యాయా లేవా, యూజర్ డాక్యుమెంటేషన్ అప్డేట్ చేశామా, ఆప్స్ డాక్యుమెంట్ అప్డేట్ చేసాము. ఆప్స్ అంటే ఆపరేషన్ రిలేటెడ్ డాక్యుమెంట్ లైక్ మెయింటెనెన్స్ టీమ్ వాళ్ళకి రిలేటెడ్ డాక్యుమెంట్, అది అప్డేట్ అయిందా లేదా. ఇలాగ ఇవన్నీ పాయింట్స్ ఉంటాయి డెఫినేషన్ ఆఫ్ డన్లో. సో ఈ పాయింట్స్ కూడా చెక్ చేసుకుంటాం. సో ఇట్ ఈస్ కామన్ ఫర్ ఆల్ ద యూజర్ స్టోరీస్ ఇన్ ద ప్రాజెక్ట్ ఫర్ ఆల్ ద ప్రాజెక్ట్ బ్యాక్లాగ్ ఐటమ్స్, అదొకటి గుర్తుపెట్టుకోండి. డెఫినేషన్ ఆఫ్ డన్ అనేది కామన్ అన్నిటికీ, అన్ని యూజర్ స్టోరీస్కి. యాక్సెప్టెన్స్ క్రిటేరియా అనేది ఒక్కొక్క యూజర్ స్టోరీస్కి ఒక్కొక్కలాగా ఉంటుంది, ఇది యూజర్ స్టోరీ స్పెసిఫిక్. డెఫినేషన్ ఆఫ్ రెడీ కూడా కామన్ అన్నిటికీ. బిఫోర్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ యూజర్ స్టోరీ యూ నీడ్ టు చెక్ దిస్, బిఫోర్ యూ డెలివర్ దిస్ యూజర్ స్టోరీ టు హయ్యర్ ఎన్విరాన్మెంట్స్ యూ నీడ్ టు చెక్ దిస్ డెఫినేషన్ ఆఫ్ డన్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ డెఫినేషన్ ఆఫ్ రెడీ అండ్ డెఫినేషన్ ఆఫ్ డన్ అండ్ యాక్సెప్టెన్స్ క్రిటేరియా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనం ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.